డాక్టర్ కౌటమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. నమస్తే, నేను కేశ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు తెలుగుదేశం పార్టీ నేత ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. శ్రీనివాస్ చౌదరి గారు, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మీ జిల్లాలో రోజా గారు ఉన్నారా? ఇంకా పక్క రాష్ట్రానికి రోజా గారు ఈ మధ్య కాలంలో విజయ్ పార్టీలో చేరాలని పరిమిళ చేస్తున్నారు. విజయ్ గారు పార్టీ పెడతాం తమిళనాడులో. సో నిజమేనా, నగరిని వదిలేసి తమిళనాడు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి? నగరం వదిలేశారు, నగరంలో కూడా రాణించే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇల్లు కూడా బహుశా ఖాళీ చేసి చెన్నైలో వెళ్ళా తీసుకున్నారు. అక్కడ ఉన్నారు, అంటే సంపాదించిన డబ్బులు అక్కడ వెళ్ళకున్నారు కాబట్టి అక్కడ ఆవిడ సొంత ఇల్లు కాబట్టి ఉన్నారు. విజయ్ పార్టీ గారితో డిస్కస్ చేస్తున్నారు. ఆ పార్టీలో జాయిన్ అయ్యి నెక్స్ట్ తమిళనాడు నుంచి పోటీ చేయాలని ఆలోచన ఆవిడ ఉంది కాబట్టి పూర్తిగా ఆమెకు రాజకీయ ట్రెండ్ మార్చుకుని వేసినారు కాబట్టి ఆమె కూడా చాలా 100 కోట్లు ఆడదాం ఆడదాలు ఆ కుంభకోణం చేస్తున్నారు. ఆమె కూడా నోటీసులు వెళ్ళిపోతాయి, ఆమె కూడా తగిన పరిణామాలు చెల్లించాల్సి వస్తుంది కాబట్టి ఇదంతా ఆంధ్ర రాష్ట్రంలో ఏ చట్టం ఎవరిని వదలు సార్? ఇది మా మీరు నేను కష్టపడి కట్టిన ట్యాక్స్ డబ్బులు, రాష్ట్ర సంపద, దాన్ని దోచేసిన వాళ్ళు వదిలే ప్రసక్తే లేదు. ఆవిడ ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకుంటూ చట్ట ప్రకారం శిక్షిస్తాం. కానీ నగరిలో ఆమె సొంత ఇల్లు, అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను అన్న రీతిలో అక్కడ వ్యవహరించారు. ఇది నా ఇల్లు అనేటువంటి రీతిలో ఉంది. అలాంటి నగరిని వదిలేస్తారా? ఇది కేవలం ప్రచారం, ఇది సోషల్ మీడియాలో పెట్టేటువంటి ప్రచారం అనేటువంటి వాదన కూడా చేస్తున్నారు. ప్రచారం చేస్తారు. సొంతూరు వచ్చి బాగరపేట మా తెలుగుదేశం వల్ల జాయిన్ అయింది, నగరిలో పోటీ, సారీ జనగిరిలో పోటీ చేసింది, మళ్ళీ బయటకు వెళ్ళి నగరిలో పోటీ చేసింది. ఎక్కడ పోతే అక్కడ నా ఊరు అనుకుంటారు. ఆంధ్ర రాష్ట్రం మీ తెలుగు వాళ్ళు కాబట్టి ఎవరు ఎక్కడున్నా మనం ఆంధ్ర రాష్ట్రం అంటాం కానీ మా ఊరు నేను ఎక్కడ పుట్టా చెప్పరు కదా. నగర ప్రజలు అయితే ఆవిడ ఇంకా రిసీవ్ చేసుకున్న పరిస్థితి లేదు, ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఆవిడ. ఖచ్చితంగా అందుకే వేరే పనులు వెతుక్కుంటాను కాబట్టి తమిళనాడులో బాగా వేస్తా ఉంది. ఎందుకంటే భర్త యొక్క ఊరు ఆ ఊరు కాబట్టి కొంత స్థానికత అత్తగారు వస్తుంది కాబట్టి ప్లస్ తమిళన్ ఫిలిం ఇండస్ట్రీలో సపోర్ట్ చేసే నాయకులు నాయకినీలు ఇద్దరు ఉన్నారు కాబట్టి అక్కడ నాకు బెస్ట్ అనే ఆప్షన్తో ఆశతో వెళ్ళింది కాబట్టి అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకుంటాను. దాని తగ్గట్టుగా పవర్ పెరుగుతాను కాబట్టి నగరికి వచ్చే ప్రసక్తే లేదు. నగరి ప్రజలు కూడా అవన్నీ స్వీకరించే పరిస్థితి లేదు. ఇంకా కూడా ఎర్రచందన సుమంగళారావు విజయ విజయానంద రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. ఆయన కూడా చిత్తూరు ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన మీద చర్యలు తీసుకుపోతున్నారు. పీడియాక్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా దాదాపు 180 టన్నుల పైచలు నేపాల్ వాటర్ లోని విషయం మీకు కూడా తెలుసు. దాన్ని ఎలా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు జరుగుతుంది. పవన్ కళ్యాణ్ పైన పక్క రాష్ట్ర సీఎం గారితో డిస్కస్ చేసి అక్కడున్న ఫారెస్ట్ ఆఫీసర్తో కూడా డిస్కస్ చేసి దీనికి ఎవరు బాధ్యత పైన కూడా ఎన్క్వైరీ జరుగుతుంది. తొందరలో అన్ని కూడా అందరూ ఎవరు తప్పు చేసినా ఎవరు వదిలిపెట్టరు. ఒక్కో 1 బై 1 వస్తూ ఉంటారు సార్. చట్టపరకాలు చర్యలు తీసుకుంటాం. వీళ్ళు భవిష్యత్తులో ఎప్పుడు కూడా ప్రజల ఆస్తులు దోచుకోవాలనే ఆలోచన కూడా బయటలో రాకూడదని ఆలోచన చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది శ్రీనివాస్ చౌదరి గారు చేస్తున్నటువంటి విశ్లేషణ ప్రకారం చూస్తే విశాఖలో ఎమ్మెల్సీ పోటీలో నిలవకపోవడానికి కీలకమైనటువంటి కారణాలే ఉన్నాయంటున్నారు. అలానే రాష్ట్రంలో అవినీతికి పాల్పడి ప్రజల సంపదను దోచుకున్న వాళ్ళని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదనేటువంటి అంశాన్ని కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.